తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస బాధితులకు 500 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ జీవో విడుదల చేయడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస బాధితులకు 500 రూపాయలు ఇస్తామని జీవో విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. పునరావాస బాధితులకు 500 రూపాయలు దేనికి సరిపోతాయని రాజా ధ్వజమెత్తారు. పునరావాస బాధితులకు 500 రూపాయలు ఇస్తామని జీవో విడుదల చేయడం ప్రచారానికే తప్ప బాధితులను ఆదుకోవడానికి కాదన్నారు. నియోజకవర్గంలో శంఖవరం, రౌతులపూడి మండలాల్లో వరుపుల రాజా పంట పొలాలను పరిశీలించి రైతుల నుండి నష్టపోయిన పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ఆంక్షలు పెట్టి ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేశారన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకుండా రైతులకు అవగాహన కల్పించకుండా అధికారులు వ్యవహరించడంపై వరుపుల రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో వ్యవసాయ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారా అని రాజా అధికారుల తీరుపై మండిపడ్డారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పార్టీలకు అతీతంగా పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, రైతులు నష్టపోయిన పంట పొలాలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుస్థితి ఉంది. ఎంత అయితే పెట్టుబడి పెట్టారో పూర్తి పెట్టుబడి అంతా కూడా మరి నాశనమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఒక రైతు ఎంత అయితే పెట్టుబడి పెట్టాడో అంత పెట్టుబడి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైతే రైతులు పూర్తిగా నష్టపోయారో, అదేవిధంగా పాక్షికంగా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మరి ఈ కాంపెన్సేషన్ రాయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇది పెద్దసాంగపూడి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ మధ్యకాలంలో కురిసినటువంటి, నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకి దాదాపుగా పెద్దసాంగపూడి గ్రామంలో 400 ఎకరాల సుమారు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. గతంలో సెప్టెంబర్లో తుఫాను వచ్చినప్పుడు మరి ఇక్కడ చేస్తున్నటువంటి రైతులకు కానీ కౌలు రైతులకు కానీ నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి. ఈ దఫ అయినా సరే ఎవరైతే పూర్తిగా నష్టపోయారో, అదేవిధంగా ఎవరైతే పాక్షికంగా నష్టపోయారో, అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి అంతేకాకుండా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 72 గంటల్లో మరి అందరూ ఆఫీసర్లు కూడా ఫీల్డ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి. ఈ రోజు వరకు ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ ఆఫీసర్ కూడా ఫీల్డ్కి వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే మరి అధికారులందరూ కూడా స్పందించి ఎంతమంది రైతులైతే నష్టపోయారో అందరు రైతుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా కాంపెన్సేషన్ వచ్చే విధంగా కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైనా ఎక్కడైనా అవతలకు పాల్పడి, ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలకు పాల్పడి మరి నిజమైన రైతులకి మరి రాయనట్టయితే దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఒకసారి చూస్తే మనం ఇప్పటివరకు తిరిగిన గ్రామాలన్నింటిలో కూడా పూర్తిగా 99% ధ్వంసం అయినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.